Hi friends! డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కాంబొనెంట్ వెహికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవీ చెన్నై నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి రీసెంట్గా అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఇది మన కొత్త ఛానల్ ఐఆర్యూ బిడ్ బ్యాంక్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ బిడ్ బ్యాంక్ అని చెప్పి కొత్త ఛానల్ పెట్టాము మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తామో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో దాదాపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చి బిట్లు కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి సో ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చూడండి మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్లో మీరు ఎలాగే సబ్స్క్రైబ్ అయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే అలాగే సబ్స్క్రైబ్ అయి ఉంటుంది చూడండి మనకి ఛానల్ అని చెప్పి ఇక్కడ ఒక కనిపిస్తుంది మీరు ఛానల్ మేము క్లిక్ చేస్తే మన సెకండ్ ఛానల్ ఇక్కడ వస్తుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఛానల్కి వెళ్తారు ప్రస్తుతానికి అయితే వీడియోస్ ఏమీ లేవు మీరు కంపల్సరీగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీలైనంత తొందరలో మంచి మంచి వీడియోస్ తప్పకుండా మీరు మా ఛానల్లో పొందగలరు అలాగే చూడండి వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే కార్పెంటర్ రెండు కోప కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇరవై ఐదు డ్రాఫ్ట్ మెన్ మెకానికల్ ఎనిమిది ఎలక్ట్రీషియన్ ఇరవై రెండు ఎలక్ట్రానిక్స్ మూడు ఫిట్టర్ ముప్పై ఐదు మెషినిస్ట్ పన్నెండు మోటార్ మెకానిక్ మోటార్ వెహికల్ ఎనిమిది టర్నర్ ఆరు వెల్డర్ ఆరు టోటల్గా నూట ఇరవై ఏడు వెహికల్స్కి అనేది నోటిఫికేషన్ వచ్చిందనమాట మనకి పీరియడ్ అనేది వన్ ఇయర్ ఉంటుంది అప్రెంటిస్షిప్ పీరియడ్ మనకి స్టైఫండ్ అనేది కార్పెంటర్ కోపకి వెల్డర్కి పదివేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పర్ నెల మంత్ అంటే నెలకి పదివేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇస్తారు అలాగే మిగతా ట్రేడ్లన్నీ పదకొండు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు ప్రతి మిగతా ట్రేడ్కి ఇస్తానన్నమాట కానీ మనకి ఇందులో ఓన్లీ స్టైఫండ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరగదనమాట మనం ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ముప్పై రూపాయలు ఫీజ్ చేయించాల్సి ఉంటుంది ఇది మన త్రూ ఆన్లైన్ అంటే మన క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా కూడా చేయాల్సి ఉంటుంది సారీ సోప్రెండ్ సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్స్ అండ్ ఫిజికల్ ఛాలెంజెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పై రూపాయలు ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు ఈ క్యాండిడేట్స్ ఓన్లీ రిజిస్టర్ విల్ బీ ఇన్వైటెడ్ కాల్ ఫర్ ది ఇంటర్వ్యూ మనకి ఎవరైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ అనేది పెళ్ళడం జరుగుతుంది ఇంజనీరింగ్ డిప్లొమాలు నాట్ ఎలిజిబుల్ అనమాట అలాగే సో ఫ్రెండ్స్ నుండి మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకు కాల్ లెటర్స్ అనేవి పంపించడం జరుగుతుంది ఆ కాల్ లెటర్స్ ద్వారా మనకి ఇంటర్వ్యూకి ఇంటిమేట్ చేస్తారనమాట అలాగే ఏదైతే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇస్తామో చాలా జాగ్రత్తగా యాక్టివ్గా ఉంచుకోండి దానికైనా మెసేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట అలాగే క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ప్రొసీడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ డిసీ మార్క్ షీట్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు ఫోటో ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ మిగతావన్నీ కూడా ఏంటైంటి అయితే మీరు అప్లోడ్ చేస్తున్న అన్నీ కూడా ఒరిజినల్ తీసుకొని తప్పకుండా ఇంటర్వ్యూ కానీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ అలైన్ అలాన్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ రిజిస్టర్డ్ ఈమెయిల్ విత్ థర్టీ డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ముప్పై రోజులు ముందుగా మనకు అనేది ఇంటర్వ్యూగా అనేది ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలంటే ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆన్లైన్ అప్లై అని చెప్పి పీడిఎఫ్ అని చెప్పి మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత అక్కడ ఓపెన్ అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఫస్ట్ నేను ఆన్లైన్ అప్లై లింక్ ఇస్తాను మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ ద రిజిస్ట్రేషన్ అనమాట ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ అంటే మీరు ఈమెయిల్ పాస్వర్డ్ ఏం అవసరం లేదు కొత్త పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అలాగే దాన్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడైతే ఏదైతే ఎంటర్ చేశారో అదే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసినప్పుడు ఒకటి ఆల్ఫాబెటికల్ అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒకటి స్మాల్ లెటర్లు ఉండాలి ఒకటి యాష్ కానీ ఇలాగా అంటే కొన్ని కొన్ని కామన్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టోటల్ ఎంత అయితే ఉందో దాన్ని వేసిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత ఫుల్ బయోడేటా ఉంటుంది తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది తర్వాత ఫ్రీ పేమెంట్ ఉంటుంది అన్నమాట ఫీజ్ పేమెంట్ తర్వాత లాగ్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ అప్రెంటిషిప్ అప్లికేషన్ ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐటీఏ వాళ్ళకి ఏ నోటిఫికేషన్ అయినా సరే మాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను తప్పకుండా మీకు అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్